మేం ఇప్పుడు రాతియుగంలోకి చేరుకున్నాం. మిగతా ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేవు. పక్కనున్న వీధిలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. దీని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. పాలస్తీనా పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఇజ్రాయెల్ సెటిల్మెంట్లు విస్తరిస్తున్నాయి. వీరు ఇక్కడ చేయాలనుకుంటున్నది కూడా సరిగ్గా అదే. కశ్మీర్లో యాత్రికులపై దాడులు జరిగే ప్రమాదం ఉందని, పర్యాటక రంగంపై దాడులు జరగొచ్చని వారు చెబుతూ వచ్చారు. కానీ ఇదంతా నిజం కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే ముందుగానే ప్లాన్ చేసి ఇదంతా చేశారు. వారు ఆర్టికల్ 370-35A రద్దు చేయాలనుకున్నారు. వారికి కశ్మీర్ ప్రజలతో ఎలాంటి పని లేదు. వారికి కావాల్సిందల్లా కశ్మీర్ భూభాగం మాత్రమే. కశ్మీర్ ప్రజలు ఆకలితో అల్లాడినా మరణించినా వారికి అనవసరం. Even when they were supporting the government of India, కశ్మీర్ ప్రజలు నమ్మిన భారత ప్రభుత్వమే వారిని మోసం చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ కానీ PDP కానీ మరే పార్టీ అయినా కావచ్చు, జరిగిన దారుణంలో వారందరికీ భాగం ఉంది. వీరందరూ కలిసే కశ్మీరులకు ఈ దుస్థితిని తీసుకొచ్చారు. They have all been the partners in the crime. आप अगर मोदी जी को ये बोलना था, ఈ విషయంపై మోదీ ముందే చర్చలు జరిపితే బాగుండేది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏం చేస్తే బాగుంటుంది అని చర్చించి ఉండాల్సింది. ప్రజాభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాల్సింది. కానీ అమిత్ షా నేరుగా పార్లమెంట్లో తమ నిర్ణయం ఏంటో వినిపించారు. కనీసం ప్రతిపక్షాల మాటనైనా వినలేదు. అపోజిషన్ కా కుచ్ సునీ నే రహే.